గులాబీ పార్టీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అధికారంలో ఉన్నప్పుడు అంతా తానే వ్యవహరించారు ఆ యువనేత. తండ్రి తర్వాత అంతా ఆయనే పార్టీని, ప్రభుత్వాన్ని నడిపారు. అయితే పవర్లో ఉన్నప్పుడు కొందరికి దగ్గరగా వ్యవహరించడం, ఆ తర్వాత అధికారం పోవడంతో అది కాస్త ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. నాడు కలవలేదు, నేడు కలుద్దామన్న పార్టీ నేతలు రావటం లేదు. దీంతో చిన్న బాస్కు రోజుకో షాక్లా మారింది. ఆయన వైఖరి కారణంగానే ఇటీవల ఎన్నికల్లో ఓటమి ఎదురైందనే ప్రచారం కూడా జరిగింది. అయినా ఆయన మాత్రం ఆ చేదు నిజాన్ని ఒప్పుకోవటం లేదట. పదేళ్లపాటు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్పై ప్రధానంగా వచ్చిన ఆరోపణ ఏంటంటే, ఉద్యమకారులను, పార్టీ నేతలను, ఎమ్మెల్యేలను సీఎంగా ఉన్న కేసీఆర్ కనీసం పట్టించుకోలేదని. ప్రగతి భవన్లో కేసీఆర్ను కలుద్దామంటే గేట్ల ముందే వెయిట్ చేయించారని అపవాదు ఎదుర్కొన్నారు కేసీఆర్. మంత్రులను కూడా కనీసం దగ్గరకు రానియలేదని ఈటెల రాజేందర్ వంటి వారు ఆరోపణలు చేసిన సంగతి ఇంకా ప్రజలెవ్వరూ మర్చిపోలేరు. ప్రజా యుద్ధనౌక గద్దర్, తెలంగాణ ఉద్యమకారుడు కోదండరాం వంటి వారికి ఇదే పరిస్థితి ఎదురైందని బాహాటంగానే చెప్పారు. అయితే ఓ రాజకీయ పార్టీగా, అందులోనూ ప్రాంతీయ పార్టీగా, దాని అధినేతగా కేసీఆర్ ఏం ఆలోచించారు కానీ ప్రజాప్రతినిధులను, పార్టీ నేతలను కనీసం తన నివాసానికి రానియకపోవటం వివాదాస్పదమైంది. దాన్నే అధికారపు అహంకారంగా ప్రచారం చేశారు అధినేత అంటే గిట్టనివారు. దాని కారణంగానే ఇటీవలి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటమి జరిగిందనే విశ్లేషణలు వచ్చాయి. ఇక తండ్రి విషయం పక్కన పెడితే, ఆయన కొడుకు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించారు. కేసీఆర్ ప్రగతి భవన్కు, ఫామ్ హౌస్కు పరిమితమైతే కేటీఆర్ పార్టీని, ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడిపించారు. అన్ని వ్యవహారాలు కూడా ఆయన అనుకున్నట్టుగానే సాగాయి. ఆయన కూడా కేవలం పారిశ్రామికవేత్తలకు, సెలబ్రిటీలకు, డబ్బున్న రాజకీయ నాయకులకు చేరువై మిగతా వారిని దూరం చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన వైఖరి పార్టీకి చేటు చేసిందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అందరికీ అందుబాటులోకి రావటం, కొందరితో కోటరీ కట్టి పనిచేయటం పార్టీకి నష్టం చేసిందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఒక దశలో కేసీఆర్ పక్కకు తప్పుకుంటే కేటీఆరే సీఎం అవుతారని బలమైన ప్రచారం సాగింది. అయినా పార్టీ అంతర్గత ఒత్తిళ్లతో కేసీఆర్ ఆ అవకాశాన్ని కేటీఆర్కు ఇవ్వలేదు. నాడు కేటీఆర్ను కలవడానికి పోటీపడ్డ నేతలు ఇప్పుడు అధికారం పోవడంతో ఆయన అంటేనే ముఖం చాటేస్తున్నారట. ఓవైపు కవిత కేసులతో జైల్లో ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. ఇప్పుడు పార్టీ కార్యక్రమాలను కేటీఆర్, హరీష్ రావులు చక్కబెడుతున్నారు. అయినా ఇప్పటికీ కేటీఆర్ వ్యవహార శైలి పార్టీ కీలక నేతలకు రుచించటం లేదట. ఆయన ఇంకా మారటం లేదని పరోక్షంగా ఆరోపిస్తున్నారు. కేవలం మున్సిపల్ శాఖ మంత్రిగా గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర పట్టణాలకు మాత్రమే పరిమితమైన కేటీఆర్ పాలనా శైలి గ్రామీణ వాసులను దూరం చేసుకుందన్న అపవాదు లేకపోలేదు. ఆయన వైఖరే పార్టీకి చేటు చేసి ప్రభుత్వం పోవటానికి కారణమైందనే చర్చ ఇప్పటికీ బలంగానే వినిపిస్తుండటం గమనించాలంటున్నారు కార్యకర్తలు. అయినప్పటికీ కేటీఆర్ మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోవటం లేదట. తాము ఆత్మవిశ్వాసంతోనే పనిచేశామని, కావాలని ప్రతిపక్షాలు తమది అహంకార వైఖరిగా ప్రచారం చేశారని ఎదురుదాడి చేస్తున్నారట కేటీఆర్. తాము చేసిన అభివృద్ధిని పక్కనబెట్టి తమది అహంకార ప్రభుత్వమని ప్రచారం చేయటమే రాజకీయంగా నష్టం చేసిందని వాపోతున్నారట. ఆ ప్రచారాన్నే ప్రజలు నమ్మి కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించారంటూ గ్రౌండ్ రియాలిటీని అంగీకరించలేకపోతున్నారట కేటీఆర్. అయితే పార్టీని నడిపించే ముఖ్య నేతలు తాము ఎక్కడ పొరపాటు చేశామనే విషయాన్ని ఆత్మవిమర్శ చేసుకోకపోవడమే ఈ దుస్థితికి కారణమైందనే చర్చ మాత్రం గులాబీ గూటిలో జరుగుతోంది. ఓటమి అనేది ఆత్మపరిశీలనకు పనికొచ్చే అద్భుతమైన అవకాశమని, ఆ విషయాన్ని గులాబీ నేతలు ఇకనైనా గుర్తిస్తే పార్టీకి పూర్వ వైభవం ఖాయమంటున్నారు గులాబీ సైనికులు. ఈ క్రమంలో కేటీఆర్ ఇకనైనా తన టీంను మార్చుకుని సీనియర్ల నుంచి సరైన రాజకీయ సలహాలు తీసుకుని పనిచేయాలని సూచిస్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా అందరినీ కలుపుకుని పనిచేస్తే మేలు అంటున్నారు. మరి యువనేత ఇప్పటికీ అదే వైఖరి ప్రదర్శిస్తారా, లేక తీరు మార్చుకుని పార్టీని పూర్వ వైభవం దిశగా నడిపిస్తారా? అది ఆయన చేతుల్లోనే ఉందంటోంది గులాబీ కాడర్.